దర్యాప్తు చేయొద్దు ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో గత ఉత్తర్వులను కొనసాగించిన హైకోర్టు సిబిఐ దర్యాప్తు కోరుతూ నిందితుల రిట్టు తీన్మార్మలన్న ఇంప్లీడ్ పిటిషన్ అన్నింటిని కలిపి విచారిస్తామన్న జడ్జ్ రేపు విచారణకు రాబోతా ఉంది ఎల్లుండి విచారణకు రాబోతా ఉంది అయితే ఏం చేసిన కేసీఆర్ ప్రజాస్వామ్య వాదులారా రరి రైటర్గా దాబిడ నేను వస్తున్నాను నేను వచ్చినగా నేను ఇంప్లీడ్ పిటిషన్ చేసిన దాంట్లో అన్నింటిని కలిపి విచారిస్తామన్న జడ్జి మెరిట్ ఆధారంగా విచారణ జరిపించండి ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో ట్రయల్ కోర్టుకు సుప్రీం సూచన బెయిల్ పై నిర్ణయం తీసుకోవచ్చని వెల్లడి విచారణ 7కు వాయిదా అంటూ ఒక వార్త ఇక గమ్మత్తు ముచ్చట ఏందంటే ఇక్కడ ఈ నిందితులను పట్టుకుపోయినప్పుడు ఫస్ట్ టైం రిమాండ్ ను తిరస్కరించింది ఏసీబీ కోర్టు ఆ తర్వాత హైకోర్టుకు పోతే హైకోర్టు రెండు విభిన్న తీర్పులు ఇచ్చింది తీరా సుప్రీం కోర్టు ఏం చెప్పింది ఇప్పుడు అప్లై చేస్తే బెయిల్ ఇచ్చేటోళ్ళం కదా అని చెప్పింది అసలు కింది కోర్టు నుంచి సుప్రీం కోర్టు ఒక న్యాయం ఎన్ని తీర్ల మారిపోయిందో చూడండి అంటే ఒక సరే సుప్రీం కోర్టు అంటే అల్టిమేట్ గా ఫైనల్ ఈ దేశానికి అత్యున్నత న్యాయస్థానం న్యాయస్థానం అంతే అది చెప్పింది ఫైనల్ ఓకే కాబట్టి దాన్ని విశ్వసించాల్సి ఉంటది కాబట్టి మరి ఈ కేసుల్నే గీడ మూడు రకాల తీర్పులు వస్తే మరి ఒక సామాన్యుడు నువ్వో నేనో సుప్రీం కోర్టు దాకా పోయే సత్తా ఉంటదా మనకు అని పైసలు ఉంటాయా పేదవాడు ఎవడన్నా పోగలుగుతాడా సో ఈ అంశం మీద ఈ ఇంప్లీట్ పిటిషన్ మీద మనం మాట్లాడదాం శరత్ సార్ తోటి శరత్ సార్ ని ఒకసారి లైన్ లోకి తీసుకుందాం సార్ రాలే ఇంకా సో శరత్ సార్ కాసేపట్లో లైన్ లోకి వస్తాడు ఇగో ఇది పోలీసుల దర్యాప్తు చేయొద్దని చెప్పి అన్న దానికి వచ్చిందా చాలా కీలకమైనటువంటి విషయం కేసీఆర్ ఏదో తమాషా అనుకున్నాడు గానీ మనం కావాలనేది ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి కేసీఆర్ నమ్మి నిజంగా అదేదో జరుగుతుందన్న ఆందోళన తోటి చేసినాం గానీ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ నిన్న మనం ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసినాము దానికి సంబంధించిన వివరాలు ఏంటి సార్ యాక్చువల్లీ అయితే కేసీఆర్ ఏదైతే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రజాస్వామ్యం ఈ దేశంలో చాలా దుర్భరమైన పరిస్థితిని అనుభవిస్తుంది ప్రజాస్వామ్యానికి ప్రధానమంత్రి హోం మంత్రి ద్వారా విఘాతం కలిగింది ప్రజాస్వామ్యవాదులందరూ తర్వాత న్యాయ వ్యవస్థ ఏకపక్షంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలా లేకపోతే ఈ దేశంలో ప్రజాస్వామ్యం మనజాలదు అని కేసీఆర్ స్టేట్మెంట్ చేసినాడు దానికి ఇన్స్పైర్ అయ్యి మీరు సార్ మరి ఇది ఇంత సీరియస్ ఇష్యూ అయినప్పుడు మనం ఇంప్లీట్ పిటిషన్ వేసి దీన్ని సిబిఐ ద్వారా ఎంక్వైరీ జరిపించాలని అడుగుదాం సార్ అని అడిగారు దాంతో మేము పిటిషన్ వేసినాము నిన్న ఆ కేసు విచారణ సందర్భంగా నేను జడ్జి గారిని అడిగినా ఒక పక్క సుప్రీం కోర్టులో ఒక దశలో విచారణలో ఉంది అక్యూజ్డ్ వేసిన అప్లికేషన్ రెండో దశలో హైకోర్టులో బీజేపీ వాళ్ళు వేసిన అప్లికేషన్ ఇక్కడ పెండింగ్ లో ఉంది తర్వాత కింది కోర్టులోనేమో వాళ్ళ పోలీస్ కస్టడీ అడుగుతూ ఇంకొక పిటిషన్ వేసినారు పోలీస్ వాళ్ళు అది ఆ విచారణ ఉంది ఈ దశలో ఒక అక్యూజ్డ్ వేసిన పిటిషన్ మూడు దశలలో వాడు కోర్టును ఎదుర్కొంటున్న పరిస్థితులలో విచారణను ప్రభావితం చేసేలాగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడవచ్చా ఇట్లా మాట్లాడితే పేదవాడికి న్యాయం జరిగే అవకాశం ఉందా వాడు ఎన్ని కోర్టులలో ఒకేసారి రిప్రజెంట్ చేసుకోగలడు ఇది ఒక రకంగా దేశంలో ప్రజాస్వామ్యానికే విఘాతం కలుగుతుందని ముఖ్యమంత్రి స్వయంగా చెప్తున్నాడు కాబట్టి దీన్ని కేవలము అక్యూజ్డ్ కు తర్వాత స్టేట్ కు మధ్య వివాదంలా చూడొద్దు ఇది దేశ సమగ్రత ప్రజాస్వామ్యానికి సంబంధించిన అంశమని ముఖ్యమంత్రి చెప్తున్నాడు కాబట్టి దీన్ని సిబిఐకి ఇవ్వాలా దీంట్లో పత్రికలను ఇప్పుడు అతను పత్రికలు అందరికీ ఇచ్చినాడు పంపించాడు వీడియో ఇచ్చినాడు తర్వాత దేశంలో దేశ ప్రధాన మన ప్రధాన న్యాయమూర్తికి అందరు రాష్ట్రాల చీఫ్ జస్టిస్ లకి జడ్జిలకి నేను ఇవన్నీ పంపించిన ప్రతిపక్ష అందరికి పంపించినాను అన్నాడు అలాంటప్పుడు దీంట్లో అన్ని బహిర్గతమైనవి కదా ఇందులో ఇది చాలా సీరియస్ ఇష్యూ కాబట్టి దీంట్లో పత్రికలకు కూడా అవకాశం ఇవ్వండి ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో పత్రికలు చాలా ముందున్నాయి ఎప్పటి నుంచో అసలు ప్రతిపక్షాలు లేని చోట పత్రికలే ప్రతిపక్షమై ప్రజల తరఫున పోట్లాడుతున్నాయి కాబట్టి నేను ఒక పత్రికలు నేను ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాను నేను ప్రభుత్వం చేసేటువంటి దమనకాండను ప్రభుత్వం చేసిన అరాచకతను చాలా రోజులుగా
క్వశ్చన్ చేస్తున్నాను కాబట్టి నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి నేను మీ తరపున పిటిషన్ వేయడం జరిగింది జడ్జి గారు అన్నారు మొదట భారతీయ జనతా పార్టీ వేసిన పిటిషన్ లో వాళ్ళకి లోక స్టాండ్ అయి ఉందా లేదా అనే విషయం మీద పరిశీలించిన తర్వాత మీ ఇంప్లీట్ పిటిషన్ తీసుకుంటానని అన్నారు అయితే దీంతో ఒక సమస్య ఉంది మల్లన్న గారు ఒక పార్టీ తరపున ఈ రకమైన రిట్ పిటిషన్ వేయడం కొద్ది వివాదాస్పదమే అంటే దాంట్లో లోక స్టాండ్ అయి ఉందా లేదా అనేది భారతీయ జనతా పార్టీ నిరూపించుకోవాల్సి వస్తుంది అయితే సుప్రీం కోర్టు దగ్గర కూడా అంటే నిన్న సుప్రీం కోర్టు విచారణను కూడా నేను పరిశీలించాను అందులో భారతీయ జనతా పార్టీ గురించి రిమాండ్ రిపోర్ట్ లో తర్వాత సీఎం చేసిన క్యాంపెయిన్ ఇదంతా చూస్తే డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ ఇస్ అన్ ఎఫెక్టెడ్ పార్టీ కాకపోతే ఆర్డినరీ రిట్ పిటిషన్ లాగా కాకుండా వాళ్ళు ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ రిట్ పిటిషన్ వేసేది ఉండే ఈవెన్ అదర్వైజ్ అంటే మేము స్వచ్ఛని స్ఫటికము మాకు మాకు ఇందులో ఏం రోల్ లేదు ఆ మధ్యవర్తిత్వం జరిపిన వాళ్ళతో మాకు సంబంధం లేదు అని నిరూపించడానికి వాళ్ళు ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ రిట్ పిటిషన్ లాగా కూడా రావచ్చు అయితే గతంలో సుప్రీం కోర్టు ఇంకో విషయం చెప్పింది ఏమని రాజకీయ నాయకులు తమ ప్రత్యర్థుల మీద బురద జల్లడానికి కోర్టులను వేదికలుగా వాడుకోవద్దు అనేటువంటి ఒక నిబంధన కూడా ఉంది ఆ రకంగా ఆలోచించినప్పుడు బీజేపీ వేసిన పిటిషన్ కొద్దిగా వీక్ పెడస్టల్ మీదనే ఉంది అందుకే మనలాంటి స్వచ్ఛందంగా ఉండే వాళ్ళము ప్రజాస్వామ్య వాదులము ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న వాళ్ళము రూల్ ఆఫ్ లా మీద నమ్మకం ఉన్న వాళ్ళం మనం ఇండి ఇంప్లీడ్ కావాలని ఒక విద్యుక్త ధర్మంతోనే మనం ఆ పిటిషన్ వేయడం జరిగింది అయితే ఇప్పుడు ఈ పరిస్థితులలో మనం ఏం చేస్తామంటే రేపు మండే నాడు విచారణ సందర్భాన్ని అబ్జర్వ్ చేసి ఒకవేళ బీజేపీకి లోక స్టాండింగ్ లేదు అని కనుక ఒక కోర్టు భావించే పక్షంలో ఆ రకమైన తీరుగా విచారణ జరిగే పక్షంలో మనం ఇంప్లీట్ పిటిషన్ ప్రెస్ చేయకుండా మళ్ళీ మీ తరఫున నేను ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ రిట్ పిటిషన్ వేసేసి నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరగాలి ఇది సిబిఐ కి హ్యాండ్ ఓవర్ చేయాలి ఎందుకంటే ఒక ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తర్వాత ప్రధానమంత్రి జరిగిన వివాదంలో రాష్ట్ర పోలీసులు ఎట్లా ఎంక్వైరీ చేస్తారు ప్రధానమంత్రి పైన విచారణ చేసే అధికారం రాష్ట్ర పోలీసులకు ఉందా ఉండదు ప్రధానమంత్రి హోమ్ మంత్రి యూనియన్ హోమ్ మినిస్టర్ మీదనే ఎలిగేషన్ చేసినాడు తర్వాత ప్రధానమంత్రి ఏమన్నాడు నీవు నిజాయితీగా బతుకు నీకు రెండు సార్లు ప్రధానమంత్రిగా అధికారం చెలాయించడానికి ప్రజలు అధికారం ఇస్తే నువ్వు దాన్ని దుర్వినియోగం చేస్తున్నావు ప్రభుత్వాలను కూలగొడుతున్నావు అనేటువంటి చాలా గంభీరమైన ఆరోపణలు ప్రధానమంత్రి మీదనే చేసినాడు కాబట్టి ఇది ఏది ఏమైనా ప్రజలకు వాస్తవం తెలియాలన్నది మన సంకల్పం మనకు అటు బీజేపీతో గానీ ఇటు ప్రభుత్వంతో గానీ వేరే వాళ్ళతో లాలుచి లేదు మన ఉద్దేశం వల్ల కేవలము ప్రజలకి సామాన్యుడికి నిజం అసలు ఏంటిది అనే విషయం తెలవాలన్న ఉద్దేశంతోనే ఇంకొక క్వశ్చన్ సార్ ఇప్పుడు ఇదే ఇదే కేసులో ఈ ఫామ్ హౌస్ కొనుగోళ్ల కేసులో ఏసీబి కోర్టు రిమాండ్ ను తిరస్కరించింది హైకోర్టు విభిన్న తీర్పులు ఇచ్చింది ఆ తర్వాత సుప్రీంకోర్టు ఇప్పుడు పిటిషన్ వేస్తే బెయిల్ ఇస్తామన్నది సార్ ఈ మూడు స్థాయిల్లో మూడు రకాల తీర్పులు రావడం ద్వారా మరి సుప్రీంకోర్టుకు నాలాంటోడో లేకపోతే మీలాంటోడో పోగలుగుతారు కానీ సామాన్యుడు ఎట్లా పోగలుగుతాడు సార్ ఈ తీర్పును ఎట్లా విశ్లేషిస్తారు అసలు యాక్చువల్ ఏంటంటే హైకోర్టులోనే ఏదైతే స్టేట్ గవర్నమెంట్ తరఫున వేసిన డివిజన్ పిటిషన్ మెయింటైనబుల్ కాదు ఎందుకంటే ట్రయల్ కోర్టు ఫస్ట్ రిమాండ్ కేసు డైరీ చూసిన తర్వాత వాళ్ళు ఏసీబీ ప్రొవిజన్స్ లేవు సీజర్ లేదు అనేటువంటి ఒక నిర్దిష్టమైన అభిప్రాయం వ్యక్తం చేసేసి మీరు ఆర్డినరీ కోర్టుకే వెళ్ళండి 41 నోటీస్ ఇవ్వండి 41 నోటీస్ అనేది సుప్రీంకోర్టు విధించిన నిబంధనల ప్రకారం ఉంది అర్నేష్ కుమార్ కేసులో ఇచ్చిన నిబంధనల ప్రకారం అని అన్న తర్వాత అది స్వచ్ఛమైన కరెక్ట్ తీర్పు అది తర్వాత మన హైకోర్టులోనే కన్నగంటి లలిత గారు ఒక తీర్పు ఇచ్చారు ఏమని 41 నోటీస్ ఇవ్వాల్సిన కేసులలో కంపల్సరీగా 41 నోటీస్ ఇవ్వాలి ఇచ్చినాక కూడా ఒకవేళ అరెస్ట్ చేయాలనుకుంటే సంబంధిత న్యాయమూర్తితో పర్మిషన్ తీసుకున్నాకనే అక్యూజ్ ని అరెస్ట్ చేయాలని ఇచ్చారు మన హైకోర్టులోనే ఈ తీర్పు ఉంది దురదృష్టవశాత్తు లలిత గారి తీర్పును అటు ఇంకొక జడ్జి దగ్గర వాళ్ళు ప్రస్తావించలేదు అంటే ప్రభుత్వం అంటే తనకు అనుకూలంగా వాదించుకుంటుంది ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే గవర్నమెంట్ లా ఆఫీసర్లు టిఆర్ఎస్ పార్టీకి తరఫున వాదిస్తున్నట్టుగా వాదిస్తున్నారు వాళ్ళు కోర్టుకి న్యాయం ఏంటిది అని చెప్పే పరిస్థితులు లేరు నిజానికి లా ఆఫీసర్ ఇస్ నాట్ ది ఎంప్లాయీ ఆఫ్ ది పొలిటికల్ పార్టీ ఇన్ పవర్ దే హౌ టు సబ్సర్వ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ కానీ ఆ రకంగా కాకుండా కేవలం టిఆర్ఎస్ ను కాపాడడమే మా విద్యుక్త ధర్మము టిఆర్ఎస్ ను కాపాడకపోతే మా అధికారం ఊడిపోతుంది అనేటువంటి భ్రమలో అదే రకంగా చాలా పాక్షికంగా ఆర్గ్యూ చేయడం వల్లనే అసలు ఆ కోర్టు దృష్టికి లలిత గారు ఇచ్చినటువంటి తీర్పును తీసుకొని పోలేదు రెండోది ఏంటంటే అసలు యాక్చువల్లీ హైకోర్టు రివిజన్ లో
డిఫెక్ట్ ఉందన్న విషయాన్ని గ్రహించిన సుప్రీంకోర్టు. అందుకే అన్నది అది ఎట్లా వితిన్ టూ డేస్ లో హౌ కెన్ యూ రివర్స్ ది ఆర్డర్. ట్రయల్ కోర్ట్ ఇస్ ది ఫస్ట్ కోర్ట్ కదా, అసలు అన్ని విషయాలు ట్రయల్ కోర్ట్ కి తెలుస్తాయి. ట్రయల్ కోర్టు కి ఎన్నో అధికారాలు ఉంటాయి. రిమాండ్ కు తీసుకునే ముందు అక్యూజ్డ్ ని పోలీసులు ఏదైనా నిర్బంధించారా, లేదా బలవంతంగా అక్యూజ్డ్ ని అందులో ఇన్వాల్వ్ చేశారా, అక్యూజ్ ని కొట్టారా, ఏదైనా కస్టోడియల్ వైలెన్స్ జరిగిందా, ఇవన్నీ విషయాలు ప్రాథమికంగా ట్రయల్ కోర్టు జడ్జి కి ఉంటది అన్నమాట అధికారము ఆ అవకాశం. అట్లాంటి దాంట్లో ఒక రివిజన్ జ్యూరిస్డిక్షన్ లో ఏ రకమైనటువంటి మిస్టేక్ ను కూడా కోర్టు కనుక్కోలేదు. ఓన్లీ కోర్ట్ ఏంటంటే 41 ఇంటర్ప్రిట్ చేస్తూ ట్రయల్ కోర్ట్ ఇచ్చిన ఆర్డర్ ను రివర్స్ చేసింది. అది కొద్దిగా లోపభూయిష్టమైన తీర్పు అని నేను మొదట భావించాను. కాకపోతే ఆ దశలో ప్రభుత్వానికి తర్వాత బీజేపీ మధ్య జరిగేటువంటి ఆ వివాదంలో మనం పోలేము అన్నమాట. క్రైమ్ అనేది ఇండివిజువల్ కి సంబంధించిన విషయం. నేరస్తుడికి ప్రభుత్వానికి మధ్య ఉన్న కేసులో మనం అప్పుడు ఆ దశలో ఇన్వాల్వ్ కాలేం కాబట్టి ఆ ప్రొసీడింగ్స్ అన్ని సునిశ్చితంగా పరిశీలిస్తూ వచ్చినాం అన్నమాట. ఎప్పుడైతే ముఖ్యమంత్రి స్వయంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అర్ధరాత్రి వరకు కొనసాగించి మీరంతా చూడండి 3 గంటలు చూడండి పెన్ డ్రైవ్ లో చాలా విషయాలు అంటే అందరితో పాటు నిజంగా నేను కూడా చాలా నిర్ఘాంతపోయినాను. ముఖ్యమంత్రి మాట్లాడడం రాత్రి 12:30 వరకు మల్లన్న గారు తెప్పించుకుని వేరే సోర్సెస్ ద్వారా మన పత్రికల వాళ్ళ ద్వారా తెప్పించుకొని అన్ని చూస్తే అందులో ఎక్కడ ఏం లేదు. అసలు నిజానికి అయితే కొండ ఎలకని పట్టారంటారు కదా, అసలు ఎలకని కాదు కదా వీళ్ళు, ఈవెన్ ఈగను కూడా పట్టలే. అది ఒక రకంగా చాలా అంటే చాలా లోపభూయిష్టంగా చాలా దుర్భరంగా ఉందన్నమాట. అంటే ఒక ముఖ్యమంత్రి ప్రజలను అంత భయభ్రాంతులు చేయాల్సిన అవసరం ఏముంది అనేటువంటి ఒక అంశం కూడా తెరపైకి వచ్చింది. అందుకే మనం ఇంప్లీట్ పిటిషన్ వేయాలని అనుకున్నాము. చూద్దాం ఒకవేళ మన ఇంప్లీట్ పిటిషన్ వాళ్ళ బీజేపీ పిటిషన్ పోతే దాంతో పాటుగా మనం కూడా పోతాం కాబట్టి మనం ఆలోచించి ఇది అట్లా కాదు అని అనుకున్నప్పుడు మనం తప్పకుండా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ పిటిషన్ వేసి ప్రజలు న్యాయం ఎట్లా జరుగుతుంది ఈ విషయంలో వాస్తవం కనుక్కోవాలనుకుంటున్నారు. మేము పత్రికలము ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో ముఖ్య భూమిక పోషిస్తున్నాం కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి అని మనం తప్పకుండా అడుగుదాము. గౌరవ్ ముఖ్యమంత్రి గారే చెప్పిండు కదా ప్రజాస్వామ్య వాదులారా ఆలోచించండి అది. ఎగ్జాక్ట్లీ ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో ఆయనకింత బాధ్యత ఉందో, పత్రికలుగా మనకంత బాధ్యత ఉంది, వ్యక్తులుగా మాకంత బాధ్యత ఉంది, ఒక న్యాయవాదిగా అది నా బాధ్యత. నేను కూడా వివిధ దిశలలో ప్రభుత్వం తరఫున ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసులు ఆర్గ్యూ చేసిన కాబట్టి ప్రజాస్వామ్యం ఉంటేనే మనం అందరం మనగలము. ఈ ప్రజాస్వామ్యం అనేది కేసీఆర్ ద్వారానో మోడీ ద్వారానో రాలేదు, బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా ఈ దేశంలో ఈనాడు ప్రజాస్వామ్యం మనగలుగుతుంది. బీద బలహీన వర్గాల వాళ్లకు దళితులకు అందరికీ న్యాయం జరగాలంటే ప్రజాస్వామ్యం మనాల. బీద వాళ్లకు న్యాయం చేయడం కోసమే ప్రజాస్వామ్యం ఈ రకంగా ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ బాగా ఆలోచించి అన్ని విషయాలను మన రాజ్యాంగంలో పొందుపరచారు. అంత గొప్ప రాజ్యాంగాన్ని రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం చాలా తప్పుగా ఇంటర్ప్రిట్ చేస్తూ తప్పుగా వాడుకున్నారు కాబట్టి మీ నాలాంటి వాళ్లకు ఒక పాత్ర ఉంది. మనం తప్పకుండా కోర్టును సార్ ఇది ఏదో ఇది కేవలం ఇది మా లీగల్ హెడ్ గా మీకో లేకపోతే తీన్మార్ మల్లనగా నాకు కాదు సార్, ఇది మొత్తం సమాజానికి సంబంధించిన అంశం కాబట్టి సమాజంలో బాధ్యత గల మనుషులుగా మనం ముందుకు తీసుకుపోతున్నాం. ఇప్పుడు భారత సైన్యంలో ఉన్న సైనికుడు ఎవరు అధికారంలో ఉన్నాడో చూడడు, వాడు దేశ సరిహద్దులను కాపాడడానికి కృషి చేస్తారు. అట్లనే మనము ప్రజాస్వామ్యాన్ని కాపాడే సైనికులుగా ఆ కోర్టులో మనం ఇంప్లీట్ పిటిషన్ వేయడం జరుగుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్, అందుకోసమే మనం ఎంటర్ అయినాం. ఈ డ్రామా ఏందో ప్రజలకు తెలవాలన్న ఉద్దేశంతో తీన్మార్ మల్లన్న ఇంప్లీట్ పిటిషన్ వేసిండు. సో ఏం జరుగుతుందో మండే రోజు చూద్దాం. కానీ ప్రజలారా, ఫామ్ హౌస్ వ్యవహారం భారతీయ జనతా పార్టీ తేల్చకున్నా కేసీఆర్ తేల్చకున్నా ఆ వ్యవహారం ఏందో తేల్చే బాధ్యత మనం తీసుకుంటా ఉన్నాం. బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫెక్టివ్ వే టు ప్రమోట్ యువర్ బిజినెస్ అండ్ బూస్ట్ యువర్ సేల్స్ 100% అట్ వెరీ లో కాస్ట్. సెండ్ షార్ట్లీ ప్రొవైడ్స్ బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ అలాంగ్ విత్ ఈమెయిల్ క్యాంపెయినింగ్, వాయిస్ మెసేజ్ అండ్ డిఎల్టీ సర్వీసెస్ టూ. యూ కెన్ చూస్ యువర్ ప్యాకేజ్ అకార్డింగ్ టు ది రిక్వైర్మెంట్. ఫర్ ఫర్దర్ క్వైరీస్ అండ్ డీటెయిల్స్ యూ కెన్ కాల్ అప్ అవర్ టీమ్. సో వాట్ ఆర్ యువర్ వెయిటింగ్ ఫర్? జస్ట్ వన్ కాల్ అవే టు బూస్ట్ యువర్ సేల్స్.